తైవాన్లో ఆదివారం సంభవించిన పెను భూకంపం ఆ దేశాన్ని వణకించింది శనివారం సాయంత్రం నుంచి పదుల సార్లు భూమి కంపించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది వీటిలో ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన భూకంపం పెద్దదని తైవాన్ సెంట్రల్ వాతావరణ శాఖ పేర్కొంది సిషాంగ్పట్నంలో ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు భూకంపం దాటికి భవనాలు వంతెనలు దెబ్బతిన్నాయి యులీ పట్టణంలోని మూడంతస్తుల భవనం కూలిపోయింది వీరిలో ఒకరిని కాపాడామని మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు యులి శివారు ప్రాంతంలో బ్రిడ్జి కూలినట్లు సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని కొన్ని వాహనాలు బ్రిడ్జిపై నుంచి పడిపోయినట్లు వెల్లడించింది ఫులీ పట్టణంలోని డోంగ్లీ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి పట్టాలపై ఉన్న రైలు బోగిలు చెల్లా తెలిపింది తైవాన్ ఉత్తర భాగంలో ఉన్న రాజధాని తైఫీలో భూమి కంపించినట్లు పేర్కొంది తాజాగా భూకంపంతో తైవాన్కు సమీపంలో ఉన్న పలు ప్రాంతాలకు జపాన్ వాతావరణ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు చేసింది తర్వాత వాటిని ఉపసంహరించుకుంది